హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్ అయితే కాదు, కానీ నాకు ఎందుకు మిమ్మల్ని అడగాలనిపించింది. అడుగు, ఎందుకు లేటు? అడిగేవాడికి ఏంటది, చెప్పేవారు లోకు అని. ఓకే, మీరు ఎలాగో ఫిక్స్ అయ్యారు కాబట్టి అడిగేస్తాను ధైర్యంగా. మెట్టలకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని మనం చెప్తూ ఉంటాము. సో నేను కూడా చాలాసార్లు మిమ్మల్ని పర్సనల్గా అడుగుతూ ఉంటాను కొన్ని కొన్ని డౌట్లు, ఇది అవునా, ఇది కాదా, ఇది నిజమా అని. ఆడవాళ్ళ ఎస్పెషల్లీ అమ్మాయిలు పెళ్ళైన తర్వాత మెట్టలు పెట్టుకుంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు రావు, ఆరోగ్యంగా ఉంటారు, అండ్ కన్జీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తొందరగా ఉంటాయని చెప్తూ ఉంటారు. అసలు ప్రెగ్నెన్సీకి ఆడవాళ్ళ మెట్టలకి సంబంధం ఏంటి అంటారు? అసలు మనకి పెళ్ళైనప్పుడు పెళ్ళిలోనే మన కొంతమంది, ఇప్పుడు మన మామూలుగా ఆచారాలు చూస్తే ఏంటంటే పెళ్ళి ప్రాసెస్లోనే మెట్టెలు పెట్టడం అనేది ఉంటుంది. అవునా? కొంతమంది పద్ధతి ప్రకారం భర్తే తొడుగుతారు, కొంతమందికి ఏమో మేనమావ కానీ మేనత్తలు కానీ వాళ్ళు పెడతారు అమ్మాయికి మెట్టెలు అనేది. సో ఇదేదో మనం అంటే ఏదో ఆచారం అని మనం కొట్టిపారేయటానికి ఏం లేదు. నేను కూడా దీని గురించి ఎక్కడో చదివాను ఇప్పుడు. ఏంటంటే మెట్టెలు పెట్టుకోవటం వల్ల బాడీ సిస్టమ్ అనేది అంటే బ్యాలెన్స్డ్గా పనిచేయటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మన ఏదైతే మనం సెకండ్ టో అంటే బొటన వేలు పక్కన దానికి పక్కన వేలుకు పెడతాం మనం మెట్టెలు, అక్కడి నుంచి యుటిరస్కి పాస్ అయ్యి యుటిరస్ ద్వారా ఇంకా పైకి వెళ్ళే నరాలు ఉన్నాయి అనేది మన నర్వస్ సిస్టంలో ఉంటుంది లింక్. సో ఆ టో నుంచి యుటిరస్ ద్వారా తర్వాత హార్ట్కి పైకి వెళ్తాయి అనేది చదివాను నేను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మెట్టెలు పెట్టడం వల్ల అక్కడ ఉన్న నరాలు యాక్టివేట్ అవుతాయి. సో నరాలు యాక్టివేట్ అయ్యి మంచి ఆక్సిజన్ సప్లై ఉన్నప్పుడు ఆబ్వియస్గా హెల్దీగా ఉంటుంది బాడీ. ప్లస్ ఈ మెట్టెలు పెట్టడం వల్ల ఏంటంటే ఈ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్, ఎందుకంటే ఆ నరాలు ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి కాబట్టి. అంటే మెట్టెలు పెడితేనే అని కాదు, పెట్టడం వల్ల ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుంది అనేది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది, మనం ఊరికే చెప్పటం కాదు. అంటే దీన్ని బట్టి మనకేమవుతుందంటే మన పెద్దవాళ్ళు పెట్టిన ఆచారాలు వెనుక ఏదో ఒక పరమార్థం ఉంటుంది అనేది అయితే ఖచ్చితంగా ఉంది. మరి అట్లాంటప్పుడు ఏంటంటే పెట్టి చూడటంలో తప్పేంటి అనేది. సో ఈ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ తగ్గుతాయి, అర్థమైందా? అట్లాగే నరాలన్నీ ఉత్తేజితంగా ఉండి యాక్టివేటెడ్గా ఉండి చక్కగా బాడీ అంతా సిస్టమేటిక్గా పనిచేయటానికి పనిచేస్తాయి. సో ఇది వరకు ఒట్టి 2000లకే పెట్టేవారు, ఇప్పుడంటే మనకు అన్నీ అంటే ఫ్యాషను ఇవన్నీ స్టైల్ వచ్చేసి 1-2000కే ఎందుకని చెప్పి 3-4 అన్నిటికీ పెట్టేస్తున్నారు కొంతమంది. ప్లస్ ఇది వరకు పాతప్పుడు వెండితో పెట్టేవారు, ఎందుకంటే బాడీలో ఉన్న హీట్ని అబ్జార్బ్ చేస్తుంది ఇట్లాంటివి అని ఆ రకంగా. ఇప్పుడు అందరూ రకరకాల మెటల్స్ వాటితో కూడా పెట్టేసుకుంటున్నారు, బట్ బేసిక్ రీజన్ అయితే ఇది. సో పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ తగ్గే అవకాశం ఉంది, త్వరగా కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అందుకని పెడతారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన ఆచారాల్లో పెట్టే ప్రతి ఆభరణానికి కూడా ఇదే అంటే రీజన్. అంటే నడుముకు వడ్డాణం పెట్టిన గాజులు, ఇప్పుడు అన్ని మన మణికట్టు దగ్గర అన్ని ఏంటంటే యాక్యుప్రెషర్ పాయింట్స్ని యాక్టివేట్ చేయటానికి. నీకు అర్థమైందా? ఈ చెవులకు పోగులు ఇవన్నీ కూడా ఎక్కడో ఒక దగ్గర యాక్టివేట్ చేసి ఉపయోగపడేయే. సో ఇవన్నీ ఏదో దిగేసుకున్నారు అని కాదు, కానీ మామూలుగా కూడా ఈ ప్రెషర్ పాయింట్స్ దగ్గర ఏవైతే ఉంటాయో కరెక్ట్గా అక్కడ తగిలేలాగా మనకి ఆ ప్లేసెస్లో డిజైన్ చేయబడి ఈ పెట్టుకోవటం అనేది. చాలా సందర్భాల్లో ఏంటి అంటే అంతగా పట్టించుకోము, ఏముందిలే అనుకుంటూ ఉంటాము, బట్ చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఇది మంచిది, గాజులు వేసుకుంటే ఆ సౌండ్స్కి కొన్ని నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది అని చెప్తారు. అండ్ మెట్టలకు సంబంధించి కూడా చదవడం వల్లే నేను కూడా అనిపించింది, అసలు ఈ పాయింట్ నిజమా కాదా తెలుసుకుందాము అనేది. సో కాకపోతే ఏ వేలుకి అనేది, అంటే పర్టికులర్గా మనం సెకండ్ వేలుగా అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము, అండ్ కొన్ని సందర్భాల్లో అన్ని వేలుకి మీరు అన్నాడు కానీ ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, దాన్ని అసలు మనం ఏ విధంగా చూడొచ్చు? పర్వాలేదు, ఏది ఏది పెట్టుకున్నా ప్రతిదీ ప్రతి వేలు నుంచి నర్వ్స్ ఉంటాయి కాబట్టి అలా పాజిటివ్గా తీసుకున్నా. సో అంటే సెకండ్ టోకి పెడితే ప్రెగ్నెన్సీకి మంచిదైనా
3,000 నుంచి 4,000 నుంచి కూడా నరాలు పైకి బాడీలోకి వస్తుంటాయి కదా, సో యాక్టివేట్ అవుతాయి. అట్లీస్ట్ ఏదో ఒక పార్ట్ అయితే బాగుంటుంది. ఎగ్జాక్ట్గా యూటిరస్కే వెళ్ళకపోయిన ఆ నర్వ్స్ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయినా ఏదో ఒక పార్ట్కి అయితే వెళ్ళి పై దాకా వెళ్తాయి కాబట్టి నర్వస్ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి ఉండి మనకి స్పైనల్ కార్డ్తో. ఏదైనా సరే ఆ వైబ్రేషన్స్, ఆ ప్రెషర్ పాయింట్స్ దగ్గర ఉంటాం. ఇప్పుడు మన చూడు, మన ఈ ఉంగరం కూడా ఇక్కడ పెట్టే నరం మనకి హృదయానికి దారి వెళ్తుంది అనేది అందుకే అక్కడ పెట్టిస్తారు ఎంగేజ్మెంట్ రింగ్. అవును, అర్థమైందా? ఇది వరకు కళ్యాణం ఉంగరం అని కూడా పెట్టేవారు, ఇప్పుడంటే ఎంగేజ్మెంట్ రింగ్స్ అని మార్చుకుంటున్నారు. కానీ అంతకుముందు పెళ్లిలో కళ్యాణపు ఉంగరం అని చెప్పి ఇలా వీ షేప్లో ఉండేది, అది పెట్టేవారు. సో ఏదైనా రింగ్ ఫింగర్కే, ఈ పేరు కూడా రింగ్ ఫింగర్ అయిపోయింది చూడు మనకి. అవునా? ఎందుకు అక్కడ పెడతారు అంటే అక్కడి నుంచి డైరెక్ట్గా నరం హృదయానికి కనెక్షన్ ఉంటుందంట. సో అందుకనే ఏది కూడా మనం కొట్టిపారేయడం లేదు. సంథింగ్ మనకి రీజన్ తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఏదో పరమార్థం అని ఉంది అని నమ్మితే మనం హ్యాపీగా ఉండొచ్చు. అది చాలా సీక్రెట్స్ ఉంటాయి, బట్ వాటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇవి కొన్ని సైంటిఫిక్గా కూడా అంటే ప్రూవ్ అయినాయి, మనం ఏదో అన్నీ కాదు. వెనక పెట్టిన ఆచారాలకి పద్ధతులకి ఖచ్చితంగా అది ఏదో ఒక రూపంలో మనకి మన లైఫ్ స్టైల్లో హెల్దీ హెల్త్ అండ్ అంటే పాజిటివిటీ హ్యాపీనెస్ కోసమే పెట్టబడి అవి. సో మేడం, మీరన్నట్టుగానే రింగ్ ఫింగర్ చూసుకున్నా లేకపోతే మనం బొటన్ అది ఈ కాలికి మెట్టల్ చూసుకున్నా ప్రతిదీ హెల్త్కి సంబంధించి. బట్ ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే ఆఫీస్కి వెళ్తున్నామని చెప్పి షైతో కొంతమంది తీసి పక్కన పెడుతున్నారు. అబ్బా ఏదోలా ఉంది, కొత్తగా ఉంది, ఇబ్బందిగా ఉందని తీసేస్తూ ఉంటాము, లేదంటే కుచ్చుకుంటుందన్న రీజన్తో తీసేస్తూ ఉంటాం. ఇలా చాలా రీజన్స్ వల్ల వాటిని తీసి పక్కన పెట్టడం జరుగుతుంది. అలా కాకుండా అట్లీస్ట్ ఇట్లాంటి వీడియోస్ చూసినప్పుడు లేదంటే మనం చదివినప్పుడు వాటిని మనం ఆచరిస్తే బెటర్ అంటారా? ఈ మధ్యకాలం అందరం కొట్టిపారేస్తున్నాం, ఆ ఏముందిలే వీటి వల్ల అంత యూజ్ ఉంటుందా, అసలు అవసరమా, ఎవరు చూస్తున్నారులే మనల్ని అన్న ధోరణి కూడా ఉంటూ ఉంటుంది మా లాంటి జనరేషన్ వాళ్ళకి. సో మీరేం చెప్తారు? అది మనం ఖచ్చితంగా ఇలా చేయాలని చెప్పలేము సార్, అది పర్సనల్ ఇంట్రెస్ట్. అవునా? ఇప్పుడు కొంతమంది ఏం ఫీల్ అవుతారు, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జీన్స్ టీషర్ట్ వేసుకున్నప్పుడు మెట్టెలు అంటే అదొక రకంగా ఉంటున్నాయి, దానికి సూట్ అవ్వట్లేదని కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది ఏదో సినిమాలో చూశాను నేను, ఏదో పేరు గుర్తు రావట్లేదు, రాధా గోపాలం అనే ఉన్న సినిమా ఉందా, శ్రీకాంత్ స్నేహది, ఆ అమ్మాయి చక్కగా ప్యాంట్ షర్ట్లు వేసుకుంటా కూడా ఎంత భారీ జడ మెట్లు అన్నీ పెట్టుకుంటుంది, అది వాళ్ళ ఇష్టం. సో ఇట్లా ట్రెడిషన్స్ ఫాలో అవుతూ కూడా రెండింటిని బ్లెండ్ చేసి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, బ్యాలెన్స్ చేసి. లేదా పెట్టుకోవటం ఇష్టం లేకపోతే మనం ఏమి బలవంతం చేయాల్సిన అవసరం లేదు, ఇట్స్ దేర్ పర్సనల్ ఇంట్రెస్ట్. పెట్టుకుంటే మంచిది, పెట్టుకుంటారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. మనం బలవంతంగా మెట్టులు పెట్టుకోవాల్సిందే అంటే ఎవరికి నచ్చదు కదా. సో పెట్టుకుంటే ఉపయోగాలు ఉన్నాయి, ఎందుకు పెట్టుకోమన్నారు అనేది తెలిసినప్పుడు కూడా పెట్టుకునే ఛాన్సెస్ ఉండొచ్చు కొంతమందికి. సో అంతేగాని మనం వీడియో రూపంలో అందరినీ మెట్లు పెట్టుకోమంటే ఇప్పుడు నన్ను తిడతారు పడేసి. మనం ఏంటంటే పెట్టుకుంటే ఈ ఉపయోగాలు ఉన్నాయి. సో మన ఆచారాల్లో పెద్దలు చెప్పింది ఏది ఊరికే మరీ తీసిపారేయాల్సిన అవసరం లేదు అనేది తెలుసుకుంటే చాలు. సో ఇక తర్వాత పాటించుతారా లేదా అనేది ఎవరి అలవాటును బట్టి, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళని బట్టి. ఇంకొకటి, ఈ మెట్టెల వల్ల యూజ్ కూడా ఏంటంటే లైన్ వేయాలా అక్కర్లేదా కూడా తెలిసిపోతూ ఉంటుంది అబ్బాయిలకి. అంటే సింగిలా లేకపోతే మ్యారీడా అనేది కూడా తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు అది కూడా తెలవట్లేదు, మా కెమెరామెన్ హ్యాపీగా నవ్వేస్తున్నారని. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కూడా పెట్టుకోపోయేసరికి అందరికీ డైలమా, ఈవిడికి పెళ్ళైందా లేదా, ఈవిడికి ఏమన్నా అంటే ప్రపోజ్ చెయ్యొచ్చా చేయకూడదా అని. ఇది వరకు అది ఒక సింబల్ లాగా ఉండేది, నల్ల పూసలు లేకపోతే పాపిట్లో బొట్టు ఇట్లాంటివన్నీ. ఏంటంటే బాబు మాకు పెళ్ళయింది సో ఇక మీకు ఛాన్స్ లేదు అని చెప్పకనే చెప్పినట్టుగా ఉండేది. ఇప్పుడేమో పాపం అనవసరంగా ఈ మగపిల్లల్ని కన్ఫ్యూజన్లో పడేసి. ఓకే, సో సూచనలు అంటారు సరదాగా నవ్వు. సరదా అనే ఉందిలే, నిజంగానే ఇది వరకు డిఫరెన్షియేషన్ ఉండేది పెళ్ళైన అమ్మాయిలకి పెళ్ళి కాని వాళ్ళకి. ఇప్పుడు కొంచెం తగ్గిపోయి నిజంగానే కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. బట్ ఏదైనా మరీ కొట్టిపారేయకుండా దాంట్లో ఒక అర్థం పరమార్థం ఉందనేది తెలుసుకుని ఇష్టం ఇష్టాన్ని బట్టి పాటించితే బెటర్ అంతవరకు అయితే చెప్పగలను నేను. థ్యాంక్ యూ మ్యామ్, చాలా చక్కటి క్లారిటీ ఇచ్చారు. ఎస్పెషల్లీ చాలామంది సైకాలజిస్ట్ అనగానే ఇబ్బంది పడుతూ ఉంటారు కౌన్సిలింగ్కి రావడానికి, అందరికీ తెలుస్తుందేమో మా సమస్య,
బహిర్గతం అయిపోతుందేమో అని. ఇంకొంతమంది ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అప్రోచ్ అవుతే ఏమనుకుంటారు, ఈ ఫీలింగ్స్ అనేవి చాలా ఉంటూ ఉంటాయి. మనం ఇప్పటికీ 1.5 ఇయర్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం, సైకాలజీలో ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరిని బయటికి తీసుకొస్తూ ఉంటాం. మన మాట తీరుని బట్టో లేకపోతే మనం వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ని బట్టి కొంత అయితే వాళ్ళకి బయటికి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో కౌన్సిలింగ్ కావాలి, అప్రోచ్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అసలు మూవ్ ఆన్ అయ్యి కౌన్సిలర్ దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకి కొంతమందికి రాదు, తట్టదు కూడా. వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? ఇప్పుడు కొంచెం మారింది ఉష, ఎట్లయినా కోవిడ్ తర్వాత బాగా అవసరము వచ్చింది, మాది అవేర్నెస్ కూడా పెరిగింది, సో వస్తున్నారు. ప్లస్ ఇంకొకటి కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా రహస్యంగా ఉంచబడతాయి వాళ్ళ పేర్లు వివరాలు. సో మా గురించి తెలిసిపోద్దేమో అని అనుకోక్కర్లేదు. కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఏ కౌన్సిలర్కైనా అది ఎథిక్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్ అది. సో నేనే కాదు, ఏ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళేమి మన డీటెయిల్స్, ఎవరైతే క్లయింట్స్ వస్తారో వాళ్ళ డీటెయిల్స్ ఎక్కడా కూడా చెప్పరు. ఏదన్నా ఒకటి వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది పలానా సందర్భం అని అవసరమైతే కోట్ చేయాల్సి వస్తే కూడా పేర్లు గట్రా ఏమీ చెప్పరు. ఊరికే ఇదివరకు ఒక కేసులో ఇలా జరిగితే వాళ్ళు ఇట్లా బయటకు వచ్చారు అట్లా ఏదన్నా రిఫర్ చేయాలనుకున్నప్పుడు కూడా మన ఐడెంటిటీ అయితే ఎక్కడా బయటపడదు. సో అంత మటుకు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. ఏదన్నా ఏ రకమైన కౌన్సిలింగ్ కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.